मेरा सवाल यह है कि थोड़े मुसलमान जो है सब लोग दाढ़ी छोड़ को 5 टाइम नमाज पढ़ते हैं और नसीहतें देते हैं, मगर उन्हों पीछे जो है गलतियाँ करना, आदमियों को झूठे बातें बोलना, गालियाँ भरना, ऐसे सब करते रहते, उनके उनकी नमाज कहाँ तक कबूल होती और उन्होंने मुसलमान कहाँ तक कहलाते? సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, కొంతమంది ముస్లింలు టోపీ గడ్డం ఉన్నటువంటి వారు, వారైతే మంచి విషయాలు చెప్తున్నారు కానీ వారు కొన్ని తప్పు పనులు చేస్తున్నారు, అలాంటప్పుడు వారి నమాజ్ ఏ విధంగా అంగీకరించబడుతుంది అని సోదరుడు ప్రశ్నించారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, నమాజ్ అంగీకరించబడడం అంగీకరించబడకపోవడం అనేది అది మీ చేతిలో లేదు, అది అల్లాహ్ సుబ్హానాహు తాలా యొక్క ఆధీనంలో ఉంది. మొదటి విషయం, అది నెరవేరిందా లేదా అనే విషయానికి కొలమానం ఏంటంటే, ఒక వ్యక్తి నమాజ్ చేస్తూ ఉంటే అతనిలో ఒక మంచి నడవడిక అనేది అతనిలో రావాలి. సర్వసామాన్యంగా కొంతమంది స్టైల్గా ఏం చెప్తుంటారంటే, వారు యుక్తిగా హిక్మత్గా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు, నేను ఎందుకు గడ్డం పెట్టుకోవట్లేదంటే గడ్డం పెట్టుకున్న వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని. అంటే నువ్వు గడ్డం పెట్టుకుని తప్పు చేయకుండా ఒక సున్నత్ నిరూపించవచ్చు కదా, అంటే అక్కడ విషయం అది కాదు. అంటే వీళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి కల్మషం, సర్వసామాన్యంగా ఒక 100 మంది నిలబడ్డారనుకోండి, 100 మందిలో ఒక వ్యక్తి గడ్డం ఉన్న వ్యక్తి ఉన్నాడు, అందరు క్లీన్ షేవ్ ఉన్నారు, ఈ గడ్డం ఉన్న వ్యక్తి హైలైట్ అవుతాడా అవడా? 100 మంది బారులు తీరి నిలబడ్డారు, అందులో ఒక టోపీ దాడి వ్యక్తి, గడ్డం ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు, 100 మందిలో ఒక వ్యక్తి హైలైట్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు ప్రచార మాధ్యమాలు ఏంటంటే, ఆ గడ్డం ఉన్న వ్యక్తి ఏదో ఒక తప్పు చేస్తే దాని ప్రభావం ఎక్కువగా పడిపోతుంది. వాస్తవంగా ఆ విధంగా కాదు, గడ్డం ఉన్న వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు, గడ్డం ఉన్నా గడ్డం లేకున్నా తప్పు చేయకూడదు. ముస్లింల గడ్డం దేశానికి అడ్డము కాదు, మొట్టమొదటిగా మనం ఈ విషయాన్ని గుర్తించాలి. ఫలానా వ్యక్తి గడ్డం పెట్టుకున్నాడు, ఏదో తప్పు చేస్తున్నాడంటే, ఒకవేళ నువ్వు నీలో అంత విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు గడ్డం పెట్టుకొని, గడ్డం ఉన్న వాళ్ళు టోపీ దాడి ఉన్న వాళ్ళు అసలు అబద్ధం కూడా ఆడరండి, ఇంత మంచి వ్యక్తులు అన్నట్టుగా మీరు నిరూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు, నేను అబద్ధాలు మానేసేంత వరకు కూడా గడ్డం పెంచుకోనంటే గడ్డానికి అబద్ధానికి సంబంధం లేదు, గడ్డానికి ఇతర కార్యకలాపాలకు సంబంధం లేదు. గడ్డం అనేది అల్హమ్దుల్లా మన ఋషులు, మన ప్రవక్తలు, వీరి యొక్క సాంప్రదాయం. మనిషి చెడు దృక్పథం అనేది అతని యాటిట్యూడ్ అని అతని యొక్క నైజంలో ఉంటుందన్నమాట. కాబట్టి కొంతమంది ఎక్కువ తప్పులు చేసేవారు ఉంటారు, కొంతమంది తక్కువ పనులు చేస్తుంటారు. ఒక వ్యక్తి అడిగాడు, ఏంటి సార్ గడ్డం పెట్టుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దుర్మార్గ పనులు చేస్తున్నారంటే? నేనేం చెప్పానంటే, కొంతమంది దుర్మార్గులు గడ్డాన్ని వదులుతున్నారండి అని నేను అన్నాను. అర్థమైందండి మీకు? ఇప్పుడు విషయం ఏంటంటే, గడ్డము దేశానికి అడ్డం కాదు, గడ్డము మంచి పనులకు అడ్డం కాదు. కాబట్టి గడ్డం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం. అయితే గడ్డం ఉంటేనే నమాజ్ అవుతుంది, గడ్డం ఉంటేనే స్వర్గానికి వెళ్ళిపోతామని ఎక్కడ లేదు. గడ్డం లేకున్నా నమాజ్ అంగీకరించబడుతుంది, గడ్డం లేకున్నా దేవుడు ఇన్షాల్లా స్వర్గాన్ని ప్రసాదించవచ్చు. అది ఒక సున్నత్, దానికి ఒక ప్రాముఖ్యత ఉంది, అది పెట్టుకుంటే అల్హమ్దులిల్లా దేవుని యొక్క అనుగ్రహాలు సున్నత్ ప్రకారంగా మనం పెట్టుకుంటాము, దానికి ప్రతిఫలం అనేది అల్లాహ్ సుబ్హానాహు తాలా ఇస్తాడు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని మేము ఆశిస్తున్నాము.